జీవనోపాధికై అడవికి కట్టెల కోసం పోతున్న కక్కయ్య ముత్తమ్మ. షట్చక్ర రహస్యముల గురించి సిద్ధయ్యకు బోధిస్తుండగా చాటుగా వింటున్న కక్కయ్య. కక్కయ్య ముత్తమ్మ స్వాముల వారు నీ మాయ మాటలు విని నా భార్యను చంపుకున్నానంటూ బ్రహ్మంగారిని నరుకుతానంటున్న కక్కయ్య. షట్చక్ర రహస్యములు విన్న కక్కయ్య భార్య పొట్ట చించి అందులో దేవతలు అగుపించగా చింతిస్తున్న దృశ్యం. ముత్తమ్మను బతికించిన పిదప బ్రహ్మంగారికి పాదాభివందనం చేస్తున్న కక్కయ్య. ముత్తమ్మ దేహమునందు కక్కయ్యకు దేవతలను చూపిస్తున్న బ్రహ్మంగారు. శ్రీ శ్రీ ఈశ్వరి మహాదేవి జ్ఞానోప బ్రహ్మశ్రీ ప్రజలకు జ్ఞానోపదేశం బోధిస్తున్న కక్కయ్య ముత్తమ్మ. శ్రీ విరాట్ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. కక్కయ్య స్వాముల వారు సమాధి. కక్కయ్య స్వాముల వారు భార్య ముత్తమ్మ సమాధి. బ్రహ్మంగారి శిష్యుడు తేగప్తుడు కక్కయ్య స్వాముల వారు బ్రహ్మంగారి దగ్గర వచ్చేసి 12 సంవత్సరాలు పంచరాసిన సిద్ధయ్య స్వాముల వారు 12 సంవత్సరాలకు మోక్షమని సిద్ధయ్య స్వాముల వారు ఈ కక్కయ్య స్వాముల వారు షట్స్వామి నుంచి విని భార్య ఉద్రేకం చించి బ్రహ్మంగారిని నడుపుతానని దేవతలు చూపించుకొని ఒక క్షణంలోనే బ్రహ్మంగారి దగ్గర మోక్షం పొందింది ఒక కక్కయ్య స్వాముల వారు మాత్రమే. పోలేరమ్మ గుడి పోలేరు గుడి ఇదేనా స్వామి? ఆ కొత్త ఘాట్ తుర్దుడు అదేనా? ఓహో ఇదా యాప చెట్టు కింద. ఎద్దుల పందెములు మరియు పోలేరమ్మ వద్ద జంతు బలి నిషేధించడం. చూశారుగా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.